నమస్తే వెల్కమ్ టు యూ నేను మీరాజేష్ కర్ణాటక ఎన్నికలు చావో రేవోగా మారింది రెండు పార్టీలకు ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ రెండు పార్టీలకు ఖచ్చితంగా ఇవాళ డూఆర్ డే సిచ్యువేషన్ ఉంది ఖచ్చితంగా గెలిపే కీలకంగా మారుతాం సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎటు తిరిగైనా గెలిస్తే మాత్రం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కొంచెం దూకుడు పెంచినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని పోటెత్తించే చర్యల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు కొంచెం జోరు పెంచారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రియాంక వాద్రా చామరాజనగర్ జిల్లాలో పర్యటన సందర్భంగా కూడా పార్టీకి పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆమె కూడా మరోవైపు ప్రజల్లో స్వాభిమాన దృక్పథాన్ని పెంచడానికి ఇందిరాగాంధీ పాలన నాటి జ్ఞాపకాల దొంతరను కది ఆమె కదిలిస్తూ వస్తున్నారు ఇందిరా తరహాలోనే హావభావాలు ప్రదర్శన కూడా కొంత ఆమె ఆమె ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మరోవైపు ఆ దిశగానే ఆమె కొంత శ్రమిస్తున్నారు మరోవైపు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య ఆధ్వర్యంలో బెలగవ జిల్లాలో సభలు సమావేశాలు రోడ్ షోలు మంగళవారం కొనసాగుతూ వచ్చాయి మరోవైపు విశేషణ స్పందన కూడా వస్తుంది ప్రజల నుంచి సో ఇవన్నీ కూడా పార్టీకి కొంత కలిసి వచ్చే అంశాలుగా చెప్తున్నారు మరోవైపు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి మల్లికార్జున కర్కే రెండు రోజులుగా పురావళి ప్రాంతంలో పర్యటిస్తున్నారు ఈయన కూడా మంగళవారం మంగళూరులో అలాగే విలేకరులతో కూడా మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా బీజేపీని సాగనంపాలి ఓటర్లకు ఆ విధంగానే పిలుపునిస్తూ వస్తున్నారు ఇక టార్గెట్ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేస్తోంది ఇక బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి అవినీతి ప్రభుత్వాన్ని కర్ణాటకలో కొనసాగించేందుకు వీల్లేదు ఖచ్చితంగా వాటిని ఎండగట్టాలి అనేది ఖచ్చితంగా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు మరోవైపు మంగుళూరు అలాగే అన్ని అనేక ప్రాంతాల్లో కూడా కొంత ఖర్గే తిరుగుతూ కూడా ప్రజల్లో కొంత హామీ వర్షాలు కురిపిస్తారు మరోవైపు కర్ణాటకలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు లోకాయుక్త దాడులు జరిగినటువంటి ఎమ్మెల్యేల ప్రశ్నపత్రాలు బహిర్గతం కేసు తదితరులపై ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా మౌనంగా ఎందుకు ఉన్నారంటూ కూడా ఖర్గే ప్రశ్నించారు ఇక విపక్షాల నేతలపై కూడా ఈడీ సిబిఐని ఉపయోగించి ఖచ్చితంగా ఉసుగొలుపుతూ నోరు మూపించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ కూడా ఖర్గే దూయబట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవినీతిని అంతం చేస్తారని కేవలం ప్రసంగాలకే పరిమితమయ్యాడంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు ఇక అభివృద్ధి పనులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందంజలోనే ఉంటుంది అంటూ కూడా గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే పనిలోనే ఉంది గత డెబ్బై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నటువంటి మోడీకి తాము చేసినటువంటి అక్కడ సాధించినటువంటి ఘనతలను మర్చిపోయేటట్టుగా ఉంది అని ఎద్దేవా చేశారు కర్ణాటకలో సింగిల్ ఇంజిన్ నలభై శాతం కమిషన్ తీసుకుంటే డబుల్ ఇంజిన్ దాదాపుగా ప్రభుత్వంలో ఎనభై శాతం కమిషన్ తీసుకుంటారా అని కూడా కర్ణాటకలో ఇవాళ ఖర్గే ప్రశ్నిస్తున్నారు మరోవైపు కర్ణాటకలో జరుగుతున్నటువంటి ఎన్నికలు కాంగ్రెస్కు కీలకంగా కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు సో కనీసం నూట యాభై సీట్ల తమ అధ్యక్షతను గెలిపించుకుంటే మాత్రమే కర్ణాటకలో ఏటీఎంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని బీజేపీ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు సో ఎన్నికల్లో అధికారం నగదు ఇలా అంగబలం బలం అర్ధబలం బిజెపి చూపిస్తోందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు ఇక సభల్లో పార్టీ నాయకుల్లో హరీష్ కుమార్ అలాగే చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా కొంత పాల్గొన్నారు మరోవైపు డీకే శివకుమార్ కూడా తనదైనటువంటి శైలిలో అనేక రోడ్ షోలు ర్యాలీలు నిర్వహిస్తారు ప్రియాంక గాంధీ అక్కడే ఓల్డ్ మైసూర్ మీద ఫోకస్ చేశారు మరోవైపు రాహుల్ గాంధీ కూడా కర్ణాటకలో తిట్టివేశారు సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కర్ణాటకలో కాంగ్రెస్ కొంత దూకుడు పెంచింది ఇప్పటికే రాహుల్ గాంధీ కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ దగ్గర నడిచినటువంటి భారత్ జోడో యాక్ట్ భారత్ జోడో ఇంపాక్ట్ కూడా ఖచ్చితంగా ఎన్నికల్లో ఉంది మరోవైపు రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు ఇవన్నీ కూడా కొంత కలిసి వచ్చే అంశాలుగా చెప్తున్నారు సో మొత్తం మీద కర్ణాటకలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తున్నటువంటి నేపథ్యంలో దూకుడు పెంచింది కాంగ్రెస్ పార్టీ సో ఖచ్చితంగా బీజేపీని టార్గెట్ చేస్తూ బీజేపీని ఓడగొట్టేందుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వల్ల ముందుకు వెళ్తుంది సో చూడాలి మే పదమూడు రిజల్ట్ తర్వాత ఎట్లా ఉండే అవకాశం ఉంది ఎవరికి కన్నడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు లేకుంటే అవినీతి అవినీతి సర్కారుగా చెప్తున్నటువంటి బీజేపీకి మరోసారి పట్టం కడతారని మాత్రం వెయిట్ చేసి చూడాల్సిన అవసరమే కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ